హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సంజనా వైబ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? చాలా అంటే చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని ఆశిస్తున్నాను. బయట కోవిడ్ సిచ్యువేషన్ వచ్చేసి చాలా సివియర్గా ఉంది, అంటే చాలామందికి పాజిటివ్ వస్తున్నాయి, అంటే న్యూస్లో చూస్తున్నారు కదా. సో మీరందరూ సేఫ్గా ఉండండి, అలాగే హెల్దీ డైట్ అనేది తీసుకోండి. ఒకవేళ కనుక మీకు పాజిటివ్ వస్తే కనుక భయపడకుండా, అంటే వస్తే ఇన్ ది సెన్స్ స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు మెడికేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి, సో దాట్ సీరియస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు ఏ స్టేజ్ వచ్చిందంటే మనకి మనం జాగ్రత్తగా ఉండడం తప్ప ఇంక మనం ఏం చేయలేము. సో కోవిడ్ గురించి పక్కకు పెట్టేస్తే, యాక్చువల్గా ఈ వీడియోలో నేను అందరికీ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. అంటే 2 మంత్స్ నుండి నేను అసలు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదు, ఎందుకు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు 2 మంత్స్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదు. చాలామంది, నేను నిన్న యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ చేసి కామెంట్స్ అనేది చదివాను. సో చాలామంది అడిగారు ఎందుకు చేయట్లేదు, ఏమైంది, నీకేమైనా బాగాలేదా, సో ఇట్లా క్వశ్చన్స్ ఉండే. నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేయబోతున్నాను అన్నమాట, అంటే నేను ఎందుకు వీడియో అప్లోడ్ చేయలేదు 2 మంత్స్ నుండి అనేది. ఫస్ట్ వచ్చేసి నేను ఎందుకు అప్లోడ్ చేయలేదంటే, నా కొంచెం చిన్న టెక్నికల్ ఇష్యూ ఉండే అన్నమాట. సో ఆ చిన్న టెక్నికల్ ఇష్యూని ఏమైందంటే, నేను సాల్వ్ చేసేది ఇంట్లో ఇంకా చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాను. అంటే ఇప్పుడు ఎట్లా మిస్టేక్స్, ఇన్ ది సెన్స్ ఈరోజు నేను ఆ టెక్నికల్ ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏదో ఒక దగ్గర సిల్లీ మిస్టేక్ చేసేస్తాను, సో దానివల్ల అది డిక్లైన్ అయిపోతుంది. మళ్ళీ నేను ఒక 2-3 డేస్ టైం ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేసినప్పుడు కూడా మళ్ళీ అట్లానే జరుగుతుంది. సో నేను లిటరల్గా ఒక చిన్న ఇష్యూని, ఒక చిన్న టెక్నికల్ ఇష్యూని సాల్వ్ చేయడానికి 2 మంత్స్ తీసుకున్నాను. అంటే నేనే కొంచెము నెగ్లెక్ట్ చేశాను, అంటే ఏమో మరి నాకు కావాలని నెగ్లెక్ట్ చేయలేదు, బట్ అట్లా అయిపోయింది. నాకు అట్ అ పాయింట్ ఎట్లా అనిపించిందంటే, నాకు ఇంకా బ్రేక్ కావాలి అన్నట్టు అనిపించింది. సో నాకు కైండ్ ఆఫ్ ఇది ఒక చిన్న ఛాన్స్ అన్నట్టుగా దొరికింది. సో నేను ఒక బ్రేక్ అనేది తీసుకున్నాను, బట్ ఇది బ్రేక్ వచ్చేసి అన్వాంటెడ్ బ్రేక్, వాంటెడ్ బ్రేక్ అయితే కాదు. అంటే ఆ టెక్నికల్ ఇష్యూ తర్వాత నెక్స్ట్ ఏమైందంటే, నేషనల్స్ ఉండే, అలాగే నేషనల్స్ తర్వాత ఒక 15-20 డేస్ తర్వాత మాకు ఐపీ ఫస్ట్ ఇయర్ది ఎగ్జామ్ అనేది ఉండే. సో కొంచెము ఆ టెన్షన్లో ఉన్నాను, అంటే లైక్ నేషనల్స్ ముందల చాలా ఇన్ ది సెన్స్ 1 ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అట్లీస్ట్ ఒక 1 మంత్ మంచిగా చేద్దామని మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ ఉండే. సో అవి అటెండ్ అయ్యాను, అండ్ దెన్ నేషనల్స్కి వెళ్ళొచ్చాను. సో అది కూడా అంటే లైక్ నేషనల్స్ నుంచి రాగానే ఐపీ ఉంది, చదవగలనా లేదా అంటే, టు బి ఫ్రాంక్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే ఏమీ చదవలేదు, అంటే చదివినట్టుగా చదివాను. ఒకవేళ ఎవరైనా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కనుక ఈ వీడియో చూస్తుంటే చెప్పండి నేను చెప్పింది కరెక్టా కాదా అని. అంటే మనం చదివినట్టు మనకు అనిపిస్తుంది, బట్ అక్కడ మైండ్లోకి ఏం వెళ్ళదు. కొంచెం అది కూడా టెన్షన్ ఉండే అనమాట, నేను కోపప్ చేయగలనా చేయలేనా, ఏంటి అసలు అవుతుందా నాతోటి అవ్వదా. బట్ లక్కీలీ మేము అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని ప్రమోట్ చేశారు, సో లక్కీగా నేను బతికిపోయాను. అంటే ఆబ్వియస్లీ ఎగ్జామ్స్ ఉన్నా కూడా నేను రాసేదాన్ని, అందులో ఏమీ పెద్ద ఇది లేదు. బట్ ఏంటంటే కొంచెం సడన్గా ఆల్ ఆఫ్ అ సడన్గా అంతా చదవాల్సి వచ్చేది, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అంతా లైట్ తీసుకున్నా కాబట్టి చదవాల్సి వచ్చేది. ఒక 15-20 డేస్లో మొత్తం పోర్షన్ అంతా కంప్లీట్ చేయాల్సి వచ్చేది. నేషనల్స్ కూడా చాలా బాగా జరిగాయి. నేషనల్స్ నుంచి వచ్చినాక నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ, నేషనల్స్ నుంచి వచ్చినాక నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేద్దాము అని అనుకున్నాను, కానీ ఏమైందంటే నేషనల్స్ నుంచి రాగానే నాకు ఏమో మరి ఒక 2-3 డేస్కి నేను హోమ్ సిక్ అయ్యాను అనమాట. అంటే క్యాండిక్ డెలివరీ అయింది, సో పప్స్ ఉండే, వాటి వల్ల మమ్మీ రాలేకపోయింది నేషనల్స్కి, నేను డాడీ మట్టికి వెళ్ళొచ్చాము. సో బేబీ అంటే నేను క్యాండీ డేజీ ఇంకా మమ్మీని, అంటే ఫస్ట్ మమ్మీ అండ్ దెన్ తర్వాత క్యాండీ డేజీని మిస్ అవ్వటం వల్ల వచ్చిందో మరి ఏమో తెలియదు, కానీ చాలా అంటే చాలా మెంటల్గా వీక్ అయ్యాను. అంటే ఏమో మరి జనరల్గా తెలుసు కదా అందరికీ, మెంటల్గా ఒకసారి వీక్ అయితే అండ్ దెన్ మన ఫిజికల్గా కూడా మనం కొంచెం వీక్ అవుతామని. సో నాకైతే అట్లానే అనిపించింది, నేను ఆ 2-3 డేస్ మెంటల్గా వీక్ ఉండటం వల్ల నాకు ఫిజికల్గా కూడా చాలా వీక్గా అనిపించింది. నేషనల్స్ నుంచి వచ్చినాక 2-3 డేస్కి నేను కంప్లీట్గా ఇంకా
కంప్లీట్ నార్మల్ స్టేజ్కి అనేది వచ్చేసాను. అంటే హోమ్ సిక్నెస్ పోయింది మొత్తము, మమ్మీని మిస్ చేసిందంతా పోయింది, అంతా మంచిగా జరుగుతుండే. సో నేను నార్మల్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ ఆ టైంలో ఏమైందంటే మమ్మీ కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది, అంటే హోమ్ డెకార్ ఐటమ్స్ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. సో ఆ బిజినెస్లో నేను మమ్మీకి చాలా హెల్ప్ చేశాను, అంటే ఇప్పుడు చేయట్లేదు అని కాదు ఇప్పుడు కూడా చేస్తున్నాను. స్టార్టప్ కదా, సో ఆ స్టార్టింగ్లో నేను చాలా అంటే చాలా హెల్ప్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా. అండ్ దెన్ ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే, అంటే ఎవరైనా చూడకపోతే, నేను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేస్తాను. సో చెక్ చేయండి ఎట్లాంటి హోమ్ డెకార్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయనేది, అది కూడా చెక్ చేయండి. సో ఇంకా ఇప్పుడు సంజన ఇస్ బ్యాక్ అన్నమాట, అంటే ఫుల్లీ రీఛార్జ్ సంజన ఇస్ బ్యాక్. ఇప్పుడు కంప్లీట్గా రీఛార్జ్ అయ్యాను, బట్ రీఛార్జ్ అవ్వడానికి ఒక 2 మంత్స్ టైం అనేది తీసుకున్నాను నేను. సో యా, ఇప్పటి నుంచి మీకు ఎవ్రీ సండే 12:00 వీడియో వస్తుంది. ఫనీ వీడియో అయినా అవ్వచ్చు, లేదు అంటే నా డిఐఎంఎల్స్ అయినా అవ్వచ్చు, లేదంటే ఏదైనా క్రాఫ్ట్ వర్క్ కానీ ఏదో ఒకటి అవ్వచ్చు, బట్ మోస్ట్లీ నేను ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. అంటే ఒకవేళ ఏదైనా నేను బిజీగా ఉండి అప్లోడ్ చేయలేనప్పుడు నేను కమ్యూనిటీ పోస్ట్ అనేది పెడతాను దట్ నేను ఈరోజు బిజీగా ఉన్నాను సో వీడియో అవ్వలేదు, అందుకనే ఈరోజు అప్లోడ్ చేయట్లేదని సండేనే కమ్యూనిటీ పోస్ట్ పెడతాను. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి నేను మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే లైక్ మీరందరూ చూపించిన లవ్ అదంతా, అంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయనందుకు నాకు వచ్చిన కామెంట్స్ అవన్నీ నాకు చాలా నచ్చినాయి. నాకు ఆ లవ్ అండ్ ఆ కేర్ చాలా నచ్చింది, దానికోసం అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఐ గెస్ నేను స్టాప్ చేసినప్పుడు, వీడియోస్ అప్లోడ్ చేయడం స్టాప్ చేసినప్పుడు ఐ గెస్ 3200 సమ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ నిన్న నేను ఓపెన్ చేసి చూసుకుంటే లిటరల్గా 3900 సంథింగ్ సబ్స్క్రైబర్స్ ఉండే, అంటే సంథింగ్ ఇన్ ది సెన్స్ నాకు ఎగ్జాక్ట్గా నంబర్ గుర్తులేదు, బట్ 3900 పక్కన సమ్ నంబర్స్ ఉండే. సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ నేను వీడియో అప్లోడ్ చేయకపోయినా కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే ఇప్పుడు నేను ఎక్కువ ఎనర్జెటిక్గా ఉన్నాను అనుకోండి, అంటే నాకు ఆ వీక్లో ఎక్కువ ఎనర్జెటిక్గా అనిపించి నేను మేబీ ఒక 1 వీడియో బదులు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంటే ఏమైనా ఫెస్టివల్స్ అట్లా వచ్చినప్పుడు మిడ్ వీక్లో అయినా అప్లోడ్ చేయొచ్చు నేను వీడియోస్, అట్లా వీడియో అనేది మిడ్ వీక్లో అప్లోడ్ చేసేటప్పుడు నేను కమ్యూనిటీ పోస్ట్ అనేది అప్లోడ్ చేస్తాను. సో అది చెక్ చేయండి ఒకసారి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ అనేది పోస్ట్ చేస్తాను. సో నన్ను ఒకవేళ కనుక ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో సంజన వైబ్స్ 02 అని ఉంటుంది, నా ఐడి అనేది సంజన వైబ్ 02, అన్నీ స్మాల్ లెటర్స్లో ఉంటాయి. సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే నా వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడండి. సండే 12:00 వస్తాయి, అంటే నెక్స్ట్ వీక్ నుంచి వస్తాయి, అదే నెక్స్ట్ వీక్ నుంచి వస్తాయి, ఈ వీక్ కూడా ఉంది, నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూస్ కాన్స్టెంట్గా ఆ టైంలో వస్తాయి. మరి అందరూ సేఫ్గా ఉండండి, అందరూ హెల్తీగా ఉండండి. బాయ్.